హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఎవర్ కేవిలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లిధరలు మిగతా పంటల ధరలు ఎలా ఇలా ఎప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేసి రైతులకు ఎంతో ఉపయోగపడేలా చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి రేట్ ఎలా వెళ్ళిందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 15/3/2023కు సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశనగ పూల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండిమిర్చి, కూరలు, మినుములు, వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డలే చూసుకుంటున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు వచ్చేసి 558 క్వింటాలు వచ్చాయి. 306 రూపాయలు తక్కువగా వెళ్తే, 650 రూపాయలు మధ్యస్థమంగా వెళ్తే, 940 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఒక 100 రూపాయల రేట్ అయితే పెరిగిందండి. అలాగే మిగతా పంటల ధరలు చూసుకున్నట్టయితే వేరుశనగకి వచ్చేసి 2510 క్వింటాలు వచ్చాయి. 3069 రూపాయలు తక్కువగా వెళ్తే, 7530 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పూల విత్తనాలు వచ్చేసి 24 క్వింటాలు వచ్చాయి. 4498 రూపాయలు తక్కువగా వెళ్తే, 4819 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 206 క్వింటాలు వచ్చాయి. 1089 రూపాయలు తక్కువగా వెళ్తే, 6229 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి 1619 క్వింటాలు వచ్చాయి. 3500 తక్కువగా వెళ్తే, 19811 రూపాయలు ఎక్కువగా వెళ్ళిందండి. మొక్కజొన్న వచ్చేసి 56 క్వింటాలు వచ్చాయి. 1600 తక్కువగా వెళ్తే, 2600 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కందులు వచ్చేసి 111 క్వింటాలు వచ్చాయి. 3900 తక్కువగా వెళ్తే, 7996 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. శనగలు వచ్చేసి 78 క్వింటాలు వచ్చాయి. 2069 రూపాయలు తక్కువగా వెళ్తే, 4630 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఉల్లిగడ్డలు అయితే మనం ఇందాక చూసుకున్నాం. ఎండుమిర్చి వచ్చేసి 457 క్వింటాలు వచ్చాయి. 6066 రూపాయలు తక్కువగా వెళ్తే, 45189 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కుర్రలు ఎటువంటి సరుకు వచ్చలేదు. మినుములు వచ్చేసి 78 క్వింటాలు వచ్చాయి. 6345 రూపాయలు తక్కువగా వెళ్తే, 6915 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్కి వచ్చిన సరుకులు వాటి ధరలు ఇవి. రేపు మరీ కొత్త ధరలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరు కృతజ్ఞతలు చెప్తూ, అందరూ బాగుండాలి, అందరూ రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.